हाय अंडी नमस्ते नीनु मी राधिका वेलकम टू राधिकास किचन एंड ऐडियास मन चैनल्लो लालीपॉप्स अंडी इवी पिल्ललकैना पेद्दवाल्लकैना चाला नच्चेस्तायी इवी ईवनिंग स्नैक गा पिल्ललकु इच्चिनट्लयिते चाला चाला इष्टंगा तिनेस्तारंडी ఒకసారి నేను చెప్పే పద్ధతితో ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఇలా క్యారెట్ పైన పొట్టు తీసుకొని తురుముకొని తీసుకోండి అలాగే ఆనియన్స్ ఉడికించిన బంగాళాదుంపలు బ్రెడ్ క్రంబ్స్ అల్లం ముక్కను కట్ చేసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించుకున్న రెండు పెద్ద బంగాళాదుంపలను వేసుకొని ఆ తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టి రెండు ఆనియన్స్ ని తీసుకున్నాను అలాగే ఇందులోనే క్యారెట్ ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలను కూడా వేసుకొని ఇందులోనే చిన్నగా రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి కారంని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా అలాగే మరి కొంచెం గరం మసాలాను వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పౌడర్ ని వేసుకొని నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇందులో బ్రెడ్ క్రంబ్స్ అండి బ్రెడ్ ని మనం మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే బ్రెడ్ క్రంబ్స్ ఈజీగా రెడీ అయిపోతాయి ఇలా వేసాక ఇలా పిండిని కలుపుకోండి ఇలా ఆలూ మిశ్రమాన్ని కలుపుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత మనము చిన్న కప్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుంటున్నానండి దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి బ్రెడ్ క్రంబ్స్ ని రెడీ చేసుకొని పెట్టుకోండి ఇవి రెండింటిని రెడీ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట ఆ తర్వాత మనము నిమిషాల ముందు ఆలూ మిశ్రమము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది చక్కగా ఇలా అబ్జర్వ్ చేసుకొని ఇలా పిండిలాగా రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు దీనిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా రౌండ్ గా సాఫ్ట్ గా చేసుకోండి పగలకుండా సాఫ్ట్ గా చేసుకోవాలి చూసారు కదా ఇలా చేశాక ఒక ప్లేట్ లోకి తీసుకోండి అలాగే ఇక్కడ పగులు లేకుండా సాఫ్ట్ గా వచ్చే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ గా సాఫ్ట్ గా పైన వచ్చే విధంగా చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే అన్నింటిని ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నింటిని ప్రిపేర్ చేశాక మనం ముందుగా బ్రెడ్ క్రంబ్స్ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ దానిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ ని ఒక్కొక్క దాన్ని నేను చూపిస్తున్న విధంగా పిండిలో డిప్ చేసుకుంటూ పిండిల నుంచి తీసేసి బ్రెడ్ క్రంబ్స్ లో వేసుకొని ఈ విధంగా బ్రెడ్ క్రంబ్స్ మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ కి ఈ విధంగా పెట్టేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్ క్రంబ్స్ పెట్టేయడం వల్ల మనకు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇలాగే మిగిలిన వాటన్నింటిని పిండిలో డిప్ చేసుకుంటూ బ్రెడ్ క్రంబ్స్ ని ఈ బాల్ కు పట్టిచేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఒక్కొక్క బాల్ ను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలన్నమాట అలాగే మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని వేసుకోవాలి అలాగే వీటిని వేసిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకోవాలి ఇలా చేస్తే లోపల కూడా చక్కగా వేగిపోయి ఇవి క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట అందుకనే ఇలానే ప్రిపేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇవి వేసిన వెంటనే గరిటెను పెట్టొద్దు ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత
గరిటను పెట్టాలన్నమాట లేదంటే ఇవి ఆయిల్ లో విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి చూసారు కదా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇవి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇలాగే మిగిలిన వాటన్నింటిని డీప్ ఫ్రై చేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలకు ఎంతో ఇష్టమైన అలాగే ఎంతో రుచికరమైన లాలీపాప్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై